మీ మంచితనానికి సంతోషిస్తున్నాను కానీ మహాలక్ష్మి చెప్పేది నాకు సరే అనిపిస్తుంది దయచేసి మహాలక్ష్మిని మర్చిపోండి పిన్ని ఒకసారి అభిగదికి వెళ్ళేరానా కానీ అది స్నానం చేసి బయటికి వస్తే మళ్ళీ ఏం గోల జరుగుతుందోనని భయంగా ఉందమ్మా సైకాలజికల్ బుక్ ఎవరు తీసారా కాలం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండదు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరో ఒకరు కోర్టు ద్వారా బుద్ధి చెప్పిస్తారు నీకింకా బుద్ధి రాలేదా ఎంత ధైర్యం ఉంటే నా రూమ్కి వస్తావు నా ఇంటి పేరు ధైర్యం ముందు లోపలికి పద ఏయ్ ఏ ఆగు ఏయ్ ఏయ్ ఏంటి తలపిస్తున్నావు బతకాలం లేదా నీ బతుకు బజార్ పాలు కాకూడదని తలపిస్తున్నాను యూ యు బ్లడీ లేబర్ లేడీ హౌ డేర్ యు నిన్ను లేబర్ లేడీని నేను తలుచుకుంటే ఈ చెత్త అన్నం కూడా తెల్లేం అరుస్తాను గట్టిగా అరిచి అందరిని పిలుస్తాను పిలు పిలిచే ముందు ఒక్క నిమిషం ఈ పుస్తకాన్ని ఒకసారి చూడు ఇది ఇది నా పుస్తకం నీ దగ్గర ఎందుకు ఉంది సెలెక్టివ్ అమ్నీషియా చాప్టర్ చాలా బాగుంది ఆ చాప్టర్ లో రాసిన దానికన్నా నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు నేను యాక్ట్ చేస్తున్న మాట నిజమే నాకు ఏ జబ్బు లేదు ఎందుకు చేస్తున్నావు యాక్టింగ్ బావ కోసం నా బావ కోసం నిన్ను బావని సంసారం చేయనివ్వను బావని నీ నుంచి విడతీస్తాను బావని నేను పెళ్లి చేసుకుంటాను అందుకే ఇంతకి తెగించాను తప్పభి పెళ్ళైన మగాడి మీద మనసు పడ్డం వ్యభిచారంతో సమానం వ్యభిచారిణి అని అనిపించుకున్నా పర్వాలేదు నేను బావని పెళ్లి చేసుకొని తీర్తాను ఆ తర్వాత అందరి నొళ్ళు మూతపడతాయి అర్జునికి నువ్వంటే ప్రేమ లేదు కేవలం అభిమానం మాత్రమే ఐ నో నిన్ను అర్జున్ మొదట్లో ప్రేమించలేదు పైగా దూరంగా ఉంచాడు ఆ తర్వాత నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు అందరినీ మర్చిపోయినట్టు చేయగలిగాడు నీకు చేతనే నా విద్య నాకు రాదనుకోకు బావ నా వాడు కావాలి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న నా కోసం బావ ఏం కావాలన్నా చేస్తాడు ఏమైనా చేస్తారు నిన్ను ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తప్ప నన్ను రెచ్చగొట్టకు నేను నీలాగా అణిగిమణిగి ఉండేదాన్ని కాదు అనుకున్నది సాధిస్తాను అయితే నా ఛాలెంజ్ విను నన్ను అర్జున్ని హనుమూనికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడి ఏదో సాధించాలనుకుంటున్నావు కొద్ది రోజుల్లోనే నేను అర్జున్ బిడ్డకి తల్లినని శుభవార్త వింటావు తరంగిణి నువ్వు నిజంగా పౌరుషం గలదానివి అయితే నేను ఆడుతున్న నాటకాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా దాచు తెలియనివ్వకుండా దాస్తే నా ఈ నాటకంలో నిన్ను అర్జున్ నుంచి దూరం చేస్తాను అర్జున్ని పెళ్లి చేసుకుంటాను బిడ్డని కంటాను నా భర్తకి నేను బిడ్డనిస్తాను లేక నువ్వు బిడ్డనిస్తావో చూద్దాం Wonderful. This is great challenge. ఈ ఛాలెంజ్ లో నా చెల్లెలాంటి నువ్వు బలవకూడదని నా బాధ. సింపతీలు సెంటిమెంట్లు చూపించి తప్పించుకోవద్దు. Are you ready or not? Say yes or no. That's all. Yes. Good. ఇక నుంచి చూడు.
నిన్ను ఫుట్బాల్ లో ఆడుకుంటాను. ఫుట్బాల్ ఆటలు ఆడే వాళ్ళకు దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ అభి. నేనాడే ఆట గాలిపటాల ఆట, శ్రమలేనిది. ఆకాశంలో ఎగరాలనుకునే నీలాంటి గాలిపటానికి కట్టిన దారం నా చేతిలో ఉంటుంది. నేను ఆడించినట్టల్లా ఆకాశంలో నువ్వు పల్టీలు కొట్టాలి. మైండ్ ఇట్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఓకే, మీరు మహాలక్ష్మిని కోడలుగా చేసుకోవడానికి లగ్నాలు కూడా పెట్టుకున్నారని తెలిసింది. మీ వంశగౌరవం, మీ అబ్బాయి మంచితనం తెలిసినవాణ్ణి గనుక ఓ పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని తప్పించాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఆ మహాలక్ష్మి తల్లి ఓ పెద్ద గయ్యాడి. ఉన్న ఆస్తంతా పోయి ఇప్పుడు అప్పులతో గొంతు వరకు కూరుకుపోయింది. మీ అబ్బాయి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మీవాడి చేతే ఆ అప్పులన్నీ తీర్చేదాకా తను నిద్రపోదు. ఆ అప్పులు తీరాలంటే మీ ఆస్తి మొత్తం కరిగిపోతుంది. ఇక రెండో విషయం, పాపం భార్య లేని వారు మీరు. కోడలొస్తే కూతురుగా ఆదుకుంటుందని ఆశించారు, కానీ పెళ్ళవగానే మిమ్మల్ని మీ ఊరు పారిపోయేలాగా చేస్తుంది. తల్లి కూతుళ్ళ అసలు విషయం, ఆ మహాలక్ష్మికి ఆస్తమా అని పక్కింటి వాళ్ళు చెప్పారు, కానీ టీబీ ఉందని అనుమానంగా ఉంది. ఇన్ని తెలిసాక ఇంకా మీరు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అది మీ కర్మ. ఇట్లు మీ శ్రేయోభిలాషి ఆకాశరామన్న, మీ వెంకట్. ఏడు నాన్న అలా ఉన్నారు? ఏం లేదురా. ఏమీ లేదంటున్నారు? బాగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. అవునరా, ఒక వార్త తెలిసింది. వార్త ఏడు నాన్న? అది మహాలక్ష్మి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి. మహాలక్ష్మి గురించా? ఏం తెలిసింది నాన్న, చెప్పండి. చెప్పడం కన్నా ఆ ఉత్తరం నువ్వే చదివితే బాగుంటుంది.
నాన్నా, ఇలాంటి ఆకాశరామన్న ఉత్తరాలు పెళ్లికి ముందు రావడం చాలా సహజం. సహజం అంటావేమిట్రా? నిండు నూరేళ్లు జీవితాన్ని పంచుకునే భార్య గురించి, ఆ కుటుంబం గురించి ఇలాంటి వార్త విన్న తర్వాత ఆ పిల్లతో పెళ్లి ఎలా చేయగలను చెప్పు. నాన్నా, మహాలక్ష్మి ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి మన ఇంటికి కోడలిగా వస్తే నేను కన్నతండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. ఏమోరా, ఆకాశరామన్న రాసినట్టు పెళ్ళైన 4 రోజులకే నన్ను మన ఊరు తరిమేస్తే? నా మీద నమ్మకం లేదా నాన్న? నీ మీద నమ్మకం లేక కాదురా, కాలం మారిపోయింది. కన్నవాళ్లని మాకంటే బాగా చూసుకుంటారని వృద్ధాశ్రమాలకి తల్లిదండ్రులు పంపుతున్నారా కొడుకులు. పైగా అది గొప్ప త్యాగం కింద చెప్పుకుంటున్నారు. నాన్న, నేను అలాంటి వాణ్ణి కాదు నాన్న. నీ మీద నాకు అనుమానం లేదురా, కానీ మహాలక్ష్మి అలాంటిది కాదు నాన్న. సరే, అలాగే అనుకుంటాను, కానీ ఆ పిల్లకి టీబీ అని రాశారా? నాన్న, ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని అడిగితే తెలిసిపోతుంది కదా. ఒకవేళ ఆ జబ్బు లేదనుకుందాం, కానీ కాబోయే వియంకురాలు నిన్ను ఎల్లరిక పాలుడిగా మార్చేస్తుందని రాశారు కదరా. నాన్న, 2 రోజులు మీరు వాకప్ చేయండి, ఆ తర్వాత ఈ ఉత్తరాలు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వివరాలు తెలుసుకుందాం. అప్పుడు ఇద్దరికీ మర్యాదగా ఉంటుంది. ఇది బాగానే ఉంది. ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి నాన్న. ఎందుకురా? ఈ ఆకాశరామన్న ఎవరో తెలుసుకోవాలిగా. మేము నీకు గుర్తున్నావా? చాలా సంతోషం బాబు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఏంటి మరి, లేకపోతే ఏమిట్రా? నువ్వు వెళ్ళి 8 రోజులైంది, అసలు ఇంటికి వచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఏమిటమ్మా అలా కోపడుతున్నావు? అభి పరిస్థితి నీకు తెలుసు కదా. అదే నా భయం, ఇంకా నువ్వు అక్కడుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో అని. అమ్మా, నేను కదిలితే ఇల్లంతా అభి గందరగోళం చేస్తుంది, నన్ను విడిచి క్షణం కూడా ఉండలేదు. ఏం చేయని చెప్పు. మీ నాన్నగారు ఊరి నుంచి రాగానే నేరుగా అక్కడికే వచ్చారు కదా, అభిని ఆయన చూసుకుంటారులే, నువ్వు వచ్చే. అమ్మా, నీకు అసలు విషయం తెలియదు కదూ, నాన్నని చూడగానే ఎవడ్రా నువ్వు, నాకు మావయ్య ఏంటని బయటికి గెంటేసింది. ఈ బాటికి నాన్న ఇంటికి వచ్చేసి ఉండాలి, రాలేదా? ఏమోరా, తీరా మీరు హాయిగా హనీమూన్ వెళ్లాల్సిన టైంలో ఇలా జరగాల? సరేలే, నువ్వు తొందరగా ఇంటికి వచ్చేసాయి. ఏమిటండి? అభి ఇప్పట్లో కోలుకోలేదేమనే. ఏమిటండి మనకి ఈ పరీక్షలు? ఇలాంటి పరీక్షలే లేకపోతే పైవాడిని అసలు తలుచుకొని కూడా తలుచుకో. అందుకే భగవంతుడు అప్పుడప్పుడు ఇలాంటి వింత మలుపులు తిప్పుతుంటాడు. ఏమండి, తరంగిణి చూస్తుంటే నాకే జాలేస్తోంది. ఎందుకత్తయ్యా అంత జాలి నా మీద? అది కాదమ్మా, మీ హనీమూన్ కోసం ఎన్ని చోట్ల ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశానో తెలుసా? మావయ్య, ఇంకోసారి చేయలేరా? అదేంటమ్మా? అవును మావయ్య గారు, మేము హనీమూన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అభి కూడా మానింటి పిల్లే. ఇలాంటి పరిస్థితుల్లో మీ అబ్బాయి ఒక్కరే ఆ పిల్లని మళ్ళీ మామూలు మనిషిని చేయగలరు. అలాంటి అవకాశం నా భర్తకి రావడం నాకు సంతోషం కాదా మావయ్య? ఏమిటి మావయ్య అలా చూస్తున్నారు? నీలా ఆలోచించే శక్తి లేకే కదమ్మా ఇప్పుడిద్దరం ఇలా మాట్లాడుతున్నాం. మావయ్య, అనవసరంగా నన్ను తెలివిగల దాన్ని చేయకండి. ఉండండి, కాఫీ తెస్తాను. నమస్కారం అండి.
కూర్చోండి. మర్యాదలుద్దమ్మా, అసలు విషయానికి వస్తున్నా. ఈ పెళ్లికి మధ్యవర్తిగా ఉండి పెత్తనం చేశావు అవునా? అవునండి. ఏ ఇప్పుడు ఏమైంది? ఈ ఉత్తరం చదువు. పెళ్లి కూతురు గురించి ఎవరో ఆకాశరామన్న ఎలా రాశాడో చూడు. ఏమమ్మా చదివావుగా, అవన్నీ నిజం కాదని చెప్తావా? లేకపోతే నీ మౌనాన్ని చూసి అవన్నీ నిజమని మేము అనుకోవాలా? మీరు మగపెళ్లివారు కాబట్టి మాకేంటి అన్న గర్వంతో వచ్చి ఆకాశరామన్న ఉత్తరం చూపించి నిజానిజాలు అడుగుతున్నారు. ఇదిగో ఈ ఉత్తరం కూడా ఆకాశరామన్నే రాశాడు. మీ గురించి, మీ అబ్బాయి గురించి ఎంత చండాలంగా రాశాడో చదివిన తర్వాత మాట్లాడండి. ఎవడో రాస్కెల్ చాలా చండాలంగా రాశాడు. మరి అదే, మీ గురించి రాస్తే చండాలం, మా గురించి రాస్తే నిజానిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి. నేనే తొందరపడ్డానమ్మా, క్షమించండి. ఆకాశరామన్న ఉత్తరం వచ్చినా నిబ్బరంగా నీలాగా ఉండగలిగిన సంస్కారం నాకు లేకపోయింది. నన్ను క్షమించండి. దాందే వందలండి. అనుమానాలు ఇప్పుడు తీర్చుకోవడం మంచిదే. మళ్ళీ చెప్తున్నాను, ఆస్తిపాస్తులు పోయినా నా ఇంట్లో నీతికి ఏ లోటు ఉండదని మీరు గుర్తుపెట్టుకోండి. మావాడి గురించి వచ్చిన ఉత్తరం కూడా ఒట్టి అభూతకల్పనేనమ్మా. అందులో ఏమాత్రం నిజం లేదు. మనం అన్నీ మర్చిపోయి అనుకున్న లగ్నానికి పెళ్లి చేద్దాం. ఏమండి మనసుగారు, ఏమంటారు? అది అనుకోకుండా ఒక చిన్న అపశృతి దొర్లింది కదండి. అపశృత్యా? అదే, ఈ ఆకాశరామన్న ఉత్తరాల గురించి. వాటిని మనం ఏమి లెక్క చేయక్కర్లేదమ్మా. కానీ లెక్క చేసే మీరు వచ్చారు, కాస్త ఆలోచించుకోనివ్వండి. నేను మీకు ముందే చెప్పాను, విన్నారా నాన్న? సరే, నాదే పొరపాటురా. వాళ్ల మనసు బాధపడినట్టుంది. నువ్వు కాసేపు ఉండి వివరంగా మాట్లాడరా, నేను వెళతాను. వస్తానమ్మా. మనసు గారు, మహాలక్ష్మి గురించి ఆకాశరామన్న ఉత్తరం మీరిద్దరే మా ఇంటికి పంపారు కదూ. నా గురించి ఆకాశరామన్న ఉత్తరం ఎవరు రాశారో తెలుసా? నా గురించి చెడుగా మీకు ఉత్తరం రాసింది నేనే. ఎస్, ఇట్స్ మీ. మా ఇద్దరి పెళ్లికి జరిగిన ఈ ఘోరం అడ్డు కాదని మళ్ళీ చెప్తున్నాను. నేను మహాలక్ష్మినే పెళ్లాడతాను. ఇక మీదట ఇలాంటి చీప్ ట్రిక్స్ నా మీద ప్లే చేయకండి. ఇంకేం చెప్పకండి. పిల్ల ఇలా అయిపోయింది అని ఏ మాత్రం మీకు బాధ ఉన్నా మీరు హైదరాబాద్లో ఇలా తిష్ట వేసుకొని కూర్చారు. ఏం చేయమంటో చెప్పాను. మా అమ్మకి నేను ఒక్కడనే వారసుని, ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ సమయంలో నేను ఆవిడ వదిలొచ్చేస్తే బాగుంటుందా చెప్పు. మీకు కన్నబిడ్డ కంటే అమ్మమ్మే ఎక్కువైందన్నమాట. అలా అనుకాను. అమ్మాయి నిన్ను గాని నన్ను గాని గుర్తించడం లేదు. అర్జున్ ఒక్కడే అమ్మాయికి గుర్తుంది. పాపం అర్జున్ కూడా అమ్మాయిని కాపాడుతున్నాడు. మా అమ్మమ్మకు నేను తప్ప ఎవరూ లేరు. పైగా దాదాపు 50 కోట్ల ఆస్తిని కాజేయడానికి ఆమె చుట్టూ దూరబంధువులు కాకుల్లా తిరుగుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అమ్మమ్మ నన్ను కదలనీయడం లేదు.
సర్లేండి, మీరు ఇక్కడికి వచ్చి చేసేదే ఉంది గనక మీ అమ్మమ్మ ఆస్తంతా ఏ కొక్కిరాయికో రాసేయకుండా జాగ్రత్తగా మీకే రాసేట్టు చూసుకోండి. అలాగే అలాగే అమ్మాయి జాగ్రత్త. సరే, మీ అమ్మమ్మ యావదాస్తి మీకు రాసిన తర్వాతే ఆ దస్తావేజులతో ఇంటికి రండి. అలాగలే ఉంటాను. ఏందే అలడబ్బాయి ఆడే ఉంటాడా ఏందే? అవును పిన్ని, 50 కోట్ల ఆస్తి ఎవరికన్నా రాసేస్తుందేమో ఆ ముసల్ది. అల్లుడబ్బాయి నీ దగ్గర అల్లాటప్పయ్య గాని ఆస్తి మొత్తం రాయించుకొని గాని రాడు. ఊరికే వస్తే నువ్వు ఊరుకుంటా? ఏంటో పిన్ని, ఎంత ఆస్తున్నా అభికి ఇలా అయిపోయిందే అన్న బాధ ఎక్కువగా ఉంది. ఉండదు మరి, హాయిగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకోవాల్సిన పిల్ల ఎట్ట అయిపోయింది కదా. ఏంటో పిన్ని, అర్జున్ కూడా ఇంకా రాలేదు. రాక యాడికి పోతాడు, పొద్దస్తమాన ఇక్కడే ఉంటాండ్లా. అదిగో కారు వచ్చినట్టుందే, అల్లుడే అయ్యుంటాడు. నమస్తే అండి. నన్నే గుర్తుపట్టలేనట్టుగా ఏదో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, నా అభి నేను కాపాడుకుంటాను. ప్రతిమా విషయాల సంగతి నాకు తెలియదు గాని గౌరీ విషయంలో మాత్రం మీ నానేమి చేయలేదు. ఎందుకు చేయడమ్మా? ఎందుకంటే నిజం చెప్పండిరా, నిజం చెప్పకపోతే ఈ కత్తితో పొడుచుకుంటాను. నిజం చెప్పండి. నా నాటకాన్ని కంటిన్యూ చేస్తాను, నా బావని నా ఇంట్లోనే ఉండేటట్టు చేస్తాను. దమ్ముంటే కాస్కో.